ఖచ్చితంగా టైం వస్తుంది. ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా 90 తగ్గలేదు నాకు. టైం ఎక్కువ దూరం ఉండదు, ఆ టైం ప్రకారం నా లెక్కలన్నీ కూడా సరి చేస్తాయి. ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారాలు తెలియజేస్తా. కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు, కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా నాకు మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ, ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో అన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో, కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించేదానిలో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు, అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకు